हाय फ्रेंड्स वेलकम टू माय चैनल इपड़ी वीडियो लो चाला मंदी बैठक के वेल्लिनप्पुडु सनस्क्रीन रासुकोकपोवडं वल्ल बयट बागा एंडलो तिरिगेसरिकि मुखं पैन टैन अला टैन जिड्डु अलाने उंडिपोयि इंटिकोच्चि फेस वाश् चेसुकोपोयेसरिकि मुखं पै अलाने पेरुकोपोयि डार्क स्पाट्स रावडं ब्लैक अयिपोवडं इंका टैन रावडं इला अवुतू उंटायि। सो अलांटि वाळ्ळकि शाश्वतंगा डार्क स्पाट्स पोवडानिकि मुखं पै उन्न नलुपु मोत्तं पोवडानिकि मंची होम रेमेडी मीतो शेयर चेसुकुंटुन्नानु। टमाटो ऐसक्रीम्स अभी एला चेसुकोवाले तेलुसुकुने मुंदु ओक चिन्न रिक्वेस्ट, मीरु गनुक मा चैनल की फस्ट टाइम वच्चि उंटे इंतवरकु सब्सक्राइब चेसुकोकपोते सब्सक्राइब चेसुकोवडं मात्रं मर्चिपोदु। दीनिकोसं मनकु ओक पेद्द टमाटो कावालंडि। सो ओक टमाटोनु तीसुकोनि इला मुक्कलु मुक्कलुगा कट चेस्तू उंडालि। सो टमाटो अनेदि स्किन ब्राइटनिंग की, स्किन ब्राइटन अप कावडानिकि, దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండడం వల్ల ముఖంపై ఉన్న జిడ్డును మొత్తం పొడగొట్టి వైట్ కలర్లోకి రావడానికి, స్కిన్ ఒక మంచి కలర్ రావడానికి ఈ టమాటో అనేది మనకి యూజ్ అవుతూ ఉంటుంది। సో ఇప్పుడు మనం దీన్ని మిక్సీలో వేస్తాం కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। సో ఇక్కడ మీరు టమాటో బదులు ఇంకా ఏం వాడినా అంత మీకు ఉండదు, ఇదైతే మనకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది కాబట్టి టమాటాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి। सो मनम దీంట్లోకి ఒకటే ఇంగ్రీడియెంట్ వాడుతున్నాము। सो అండ్ ఇంకొకటి హనీ కూడా దీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను నేనైతే। ఇప్పుడు మిక్సీలో వేస్తాం కాబట్టి చిన్న చిన్నగా ఉంటే త్వరగా అయిపోతూ ఉంటుంది। సో ఇప్పుడు అన్ని ముక్కలు కట్ చేసిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి। సో మనం దీంట్లో ఏంటంటే మిక్సీ పట్టేటప్పుడు వాటర్ పోయకపోయినా సర్లే, ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి। ఇది టమాటో ప్యూరీ చేసేటప్పుడు మనం ఎలా చేస్తామో దేనికి కూడా అలానే చేస్తే సరిపోతూ ఉంటుంది। సో కొన్ని పోసాను నేనైతే, అసలు పోయిన అవసరం లేదు, కొంచెం ఎక్కువ పోసాను ఎందుకంటే ఐస్ క్యూబ్స్ ఎక్కువ ఉండడం కోసం। సో ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేశాక మీకు చూపెడతాను। సో మిక్సీ పట్టాను చూడండి, సో చూసారు కదా ఎలా అయిందో, చాలానే అయింది నాకైతే। సో ఇప్పుడు దీన్ని ఒక్క దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం। కావాలంటే మీరు వడబోసుకోండి, వడబోసుకొని పైన వచ్చిన పిప్పి ఉంటుంది కదా దాన్ని అంతా మీరు ఫేస్కి అప్లై చేసేసుకోవచ్చు, అలా అయినా చేసుకోవచ్చు, నేనైతే వడబోయలేదండి, వడబోయకుంటేనే బెటర్ అన్నమాట। సో చూసారు కదా మనకి ఇలా అయితే అయ్యింది। ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ హనీ వేస్తున్నాను నేనైతే, టోటలీ 1 టేబుల్ స్పూన్ వేసాను నేనైతే। సో దీన్ని హనీ అనేది స్కిన్ పైన ఒక మాయిశ్చరైజర్ లాగా పనిచేసి స్కిన్ పైన ఎక్కువ దుమ్ము ధూళి పడకుండా ఎక్కువ కాలం నిగారింపు వచ్చేలాగా చేస్తుంది। సో దీన్ని అంతా బాగా మిక్స్ చేసుకున్నాను నేనైతే। ఇప్పుడు ఐస్ ట్రే తీసుకొని దాంట్లో పోస్తూ ఉంటాను ఇది। సో చూస్తున్నారు కదా ఎలా ఉందో, ఎంత చిక్కగా ఉంది, ఇలా చిక్కగానే ఉంచుకోండి। ఇక్కడ తేనె మొత్తం కరిగిపోయింది, టమాటో అనేది ఫేస్ పై ఉన్న జిడ్డుని పోవడానికి చాలా యూజ్ అవుతూ ఉంటుంది, అలాగే డార్క్ స్పాట్స్ లేకుండా చేస్తుంది। సో ఒక్కొక్క దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను నేను ఇక్కడైతే। సో ఇదంతా చేసిన తర్వాత మీరు కావాలంటే దీన్ని ఫ్రిడ్జ్లో 2 గంటలు పెట్టుకోవచ్చు, మీకు ఎక్కువ టైం ఉంది అంటే 4 అవర్స్ పెడితే బాగుంటుంది, లేదా ఓవర్ నైట్ పెట్టినా పర్లేదు। సో నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ పెట్టేశానండి, నాకు వీలుగా 2 డేస్ ఫ్రిడ్జ్లోనే ఉండి ఆ తర్వాత వీడియో షూట్ చేశాను, చిన్న ఫంక్షన్ ఉండడం వల్ల మేము వేరే ఊరికి వెళ్ళాల్సి వచ్చింది। సో చూసారు కదా 2 డేస్ తర్వాత ఇవి ఎలా అయిపోయాయో, 2 డేస్ ఆఫ్టర్ అండి, ఇవి చాలా బాగా వచ్చేసాయి ఐస్ క్యూబ్స్ అనేటివి। ఇప్పుడు నేను దీన్ని ఫేస్కి ఎలా రాసుకోవాలో చూపెడతాను, నేను చేయికి చూపెడుతున్నానండి, ఫేస్కి నాకు వీలు కాలేదు ఆరోజు, సో నేను ఫ్రెష్అప్ కాకుండా ఉండే, సో అందుకే చేయికి చూపెడుతున్నాను। మీరు కావాలంటే ఇవి హ్యాండ్స్కి కూడా రాసుకోవచ్చు, బాడీ మొత్తం రాసుకోవచ్చు, ఫుల్ బాడీ వైట్నింగ్కి యూజ్ అవుతుంది ఇది। సో చూసారు కదా ఐస్ క్యూబ్స్ అయితే చాలా బాగా అయ్యాయి। సో ఇలా స్కిన్ పైన సర్క్యులర్ మోషన్లో చేస్తూ ఉంటే అది స్కిన్ లోపలికి వెళ్ళి స్కిన్ లైట్నప్ కావడానికి, బ్రైట్నప్ కావడానికి, స్కిన్ వైట్నింగ్ కావడానికి చాలా ఇది అవుతుంది। ఇలా అప్డే చేసిన తర్వాత చేతి పైన కూడా ఇలా మసాజ్ చేస్తే మనకు మంచి కలర్ వస్తుంది, నీట్గా ఉంటుంది। సో చూసారు కదా ఎలా అనిపించింది ఈ వీడియో, మీకు నచ్చిందా, మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చింది, మీ స్కిన్ వైట్ అయిందా లేదా నాతో షేర్ చేసుకోండి। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు।